నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. పొంగులేని జయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అన్ని పార్టీల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు. ప్రత్యేక హోదా కల్పించిన పక్షంలో ఉద్యమాలు తప్పవంటూ హెచ్చరించిన నేతలు. మున్సిపల్ రెవెన్యూ శాఖలో అవగాహన లేని వ్యక్తులను నియమించడం వల్ల పలు అవస్థలు పడాల్సి వస్తుందన్న శానిటేషన్ కన్వీనర్ రవికాంత్. నూతన ఫౌంటైన్ పనులు నాణ్యత లోపంతో జరిగాయంటూ ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక మొక్కను నాటాలని కోరిన అదనపు జిల్లా జడ్జి వల్లభానాయుడు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలంటూ వెల్లడి. వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్న గుడివాడ పట్టణం అలంకరణ ప్రియుడుకు అందించే పత్రి సామాగ్రితో గుడివాడ రోడ్లు హడావిడి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నేడు ఎస్సీ నేత పొగిలేటి జయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం నుండి సరైన స్పందన రాకపోతే జేఏసీగా ఏర్పడి పోరాటాలు నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్ ఎల్వెత్తి వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుడివాడ నందు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరియు ఇతర సంస్థల ఆధ్వర్యంలో నేడు అత్యవసర ప్రత్యేక హోదా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి జయరాజ్ మాట్లాడుతూ, నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన తెలుగువారిని రెండు రాష్ట్రాలు విడగొట్టి నేడు మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా నాడు ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదాని అందిస్తామని చెప్పి నేడు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడం సరికాదని ఆయన వెల్లడించారు. దీనిపై ప్రతి ఒక్క ఆంధ్రుడు పోరాటం నిర్వహించి మన ప్రత్యేక హోదాను మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి మాట్లాడుతూ, నేడు గుడివాడ నందు ఉన్న అన్ని పార్టీ నాయకులు ఇతర సంఘాల ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇలాంటి ఒక సమావేశాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై స్పందించకుండా స్పెషల్ ప్యాకేజీ అంటూ మాట్లాడుతూ ఆంధ్రుల ఉద్యమ రూపాన్ని చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, రాష్ట్రం నేడు చాలా లోడ్ బడ్జెట్ నందు ఉందని, దీన్ని పూరించాలంటే తప్పకుండా మనకు ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన రాష్ట్రం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని వారు వెల్లడించారు. పార్టీలు, రాజకీయ పార్టీలు, అలాగే శ్రామిక సంఘాలు, జనసేన పార్టీ, అలాగే కాంగ్రెస్, వైఎస్ఆర్, అలాగే సిపిఎం, సిపిఎం పార్టీలు, బీసీ సంఘాలు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా, అలాగే సేవా సంఘాలు కూడా తినడం జరిగింది. ప్రతి హోదానే మన మాట, అదే మన ధ్యేయం అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు తిరుపతిలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ 114 ప్రణాళిక అని చెప్పి ఆ 114 ప్రణాళిక అనే దాన్ని నిర్వచపరిస్థితిలో నీతి ఆయోగ్ యోజనకి ఆయనే అధ్యక్షుడు. ఆయన చెప్తే జరిగితే అలా ఈ యొక్క వాదాన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంది. మిగిలిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, దీనివల్ల ఆంటవాళ్ళు చేస్తే కేంద్రం ఒక ఇబ్బందుల్లో పడుద్దు అనే మాట అవాస్తవం. ఎందుకంటే సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ఎడగొట్టి ఉట్టి చేతులతో ఆంధ్ర రాష్ట్రాన్ని బయటకు పంపడం జరిగింది. అప్పుడు అన్ని పార్టీలు కలిసి దానికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉండి హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా ఏర్పాటు చేయడం. అది చట్టాల్లో పెట్టలేదనేది కరెక్ట్ కాదు, ఆరాధనలు పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఆ చట్టంలో పెట్టి దాన్ని అమలు చేసే అవకాశం ఈ పార్టీకి ఉంది. ఎందుమెత్తో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా తక్కువ చేస్తున్నా తెలియదు. ఏ యొక్క బడ్జెట్ ప్రకటించినప్పటికీ ఆ రైల్వే బడ్జెట్ అవని ఏ బడ్జెట్ అవని ప్రతిదీ మనకి మొండి చేయి చూపడం జరుగుతుంది. ఇక్కడ కనీసం అన్నీ తీసుకెళ్ళి అంతమంది ప్రభుత్వాలు హైదరాబాద్లోనే అన్ని ఫ్యాక్టరీలు, అన్ని సంస్థలు, పారిశ్రామిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి మా ఆంధ్ర రాష్ట్రాలకి, ఎందుకంటే ఉదాహరణకి మన చదువుకునే విద్యార్థులు కూడా అక్కడ కోచింగ్ వెళ్తే ఆ కోచింగ్ మీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి సాధించే దానిలో మన గుడివాడ పట్టణానికి సంబంధించినంత వరకు మనం బాధ్యత ఏమి ఉండాలి, మనందరి కర్తవ్యం ఏంటనే దానిని చర్చించుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన నాటి నుంచే మన కష్టాలు దిగినాయి. ప్రధానమైనది ఏంటంటే రాజకీయ పార్టీల పేర్లు పక్కన పెట్టి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి లోపభోయిష్ట విధానం. ముఖ్యమైనది ఏంటంటే కావాలి మాకు ప్రత్యేక రాష్ట్రం అనుకునే వాళ్ళ పట్టుదల ఇచ్చేద్దాం, లేదు కేసీఆర్ పట్టుదల ఇచ్చేద్దాం వాళ్ళకి రాష్ట్రం అనుకుని విడగొట్టినటువంటి సోనియా గాంధీకి ఉన్నటువంటి పట్టుదల,
మన పక్కన ఉన్నటువంటి విడ కొట్టకూడదు, మమ్మల్ని ఐకమత్యంగా ఉంచాలని చెప్పి ఇక్కడ ఇన్ని కోట్ల మంది ప్రజలు చేస్తున్నటువంటి విజ్ఞప్తికి బాసటగా నిలవాల్సినటువంటి నాయకులు ఉండాల్సినటువంటి పట్టుదలలో తేడా ఉంది. వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయినా సరే సాధించాలని వాళ్ళు పోరాటం చేశారు. ఉన్నాడందరినీ లోపల పెట్టేసి కెమెరాలు ఆఫ్ చేసేసి తలుపులు మూసేసి చేయాలనుకున్న పని దిక్కచ్చిగా సోనియా గాంధీ గారు చేసేసారు. కానీ ఆపాలి అనుకుని మన ప్రజల్ని మనం కాపాడుకోవాలన్న నాయకులు మాత్రం 2-4 దూరంలో వెళ్ళి ఏదో చేశాం, మనం అడిగాం, మనం కూడా మన ఆడ కోసం ఉన్నాం. అది సిటీ కేబుల్లోనో లేదా టీవీలోనో కనపడిందా లేదా పేపర్లో వచ్చిందా లేదా అంటే ఆ పట్టుదల సరిపోలా. సరిపోతే ఈ రాష్ట్రం ఇట్లా ఇంత అడ్డగోలు విడిపోయేది కాదు. నాకున్న కొద్దిపాటి అనుభవం నేనంటే మనకు అన్న నందమూరి తారక రామారావు గారు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి అసలు మొండి పట్టుదల ఉన్నాడు ఉంటే ఈ రాష్ట్రమే అది ఎట్టి పరిస్థితులను విడిపోయేదే కాదు. కాబట్టి అంత మొండి పట్టుదల అంత దీక్షగా మనల్ని కాపాడేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నా దాని గురించి వేస్తూ కానీ ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే 5 సంవత్సరాలని ఆయన చెప్తే సరే ఇప్పుడు ఆయన అధికారం లేడు కాబట్టి ఆయన గురించి మాటలు వేస్తూ చెబితే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిందే అడిగినటువంటి బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. ప్రధానమంత్రి గారు ఎవరైతే అభ్యర్థి ఆ రోజు ఉన్నాడో మోడీ గారు తిరుపతిలో వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి గారు తర్వాత స్థానంలో ఉన్నటువంటి మన తెలుగువాడు వెంకయ్యనాయుడు గారు బీఏపీలో చక్రం తిప్పే ప్లేస్లో ఆయన ఉన్నాడు. ఇవాళ మాట మార్చి అబద్ధాలు ఆడే పరిస్థితి వస్తే అసలు ఎవరిని అడగాలి, ఏం చెప్పాలి? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన వ్యక్తికి తెలీదా? ఆ రోజు చట్టంలో పెట్టలేదు అని పెట్టకపోవడం తప్పే, కానీ పెట్టలేదని నెపం వేయడానికి పనికి వస్తుంది. కానీ పెట్టాలంటే మీరు పెట్టలేరు. ఇప్పుడు ఇవ్వాలనుకున్న మీ హామీలు మీకు తెలీదా? మీరేం అన్నారు, ఏం మాట్లాడారు? రాత్రిపూట మాట్లాడి పొద్దునే మర్చిపోతారండి. కాబట్టి మేము అన్న హామీని మేము ఎలా నిలబడి గవర్నమెంట్కి తెలీదా? జిఎస్టీ బిల్లు ఉంది, కాంగ్రెస్ పెట్టింది, పాస్ చేసుకోలేకపోయింది. ఈరోజు బీజేపీ చేయాలనుకుంది, చేసిందా లేదా? ఇప్పుడు 4 సార్లు దాన్ని ఆపి వాయిదా వేసి సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి వెంకయ్యనాయుడు గారు బతిమాలి బామాలి, వాళ్ళింటికి 6 సార్లు, వీళ్ళింటికి 6 సార్లు, సమాజ్వాదీ పార్టీ ఇంటికి 10 సార్లు వెళ్ళి వాళ్ళందరినీ ఒప్పించుకొని లోపాయకారి ఒప్పందాలు చేసుకుని జిఎస్టీ బిల్లు పాస్ చేసుకోలేదా? అట్లాగే ప్రత్యేక హోదా బిల్లు పాస్ చేయలేదా ఈ బీజేపీ? సో ఇదంతా ఏంటంటే రాజకీయ కోణంలో ఒక కుట్ర అంతేగాని ఇవ్వకపోవడం ఆ రోజున బిల్లులో పెట్టలేదండం అనేది కరెక్ట్ మాట కాదు. 2, ఇంతకుముందు మన లాయర్ గారు చెప్పారు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన ఏం సాధించలేదు. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. మన 13 జిల్లాలకి కోస్టల్ బెల్ట్ ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది. మనకున్నటువంటి వనరులు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. ప్రత్యేక హోదా భారతదేశం అధ్యక్షులు, దళిత సంఘాలు అన్నీ కలిపి ఒక జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రణాళిక బద్ధంగా చేయాలని, గతంలో ప్రత్యేక సమాఖ్య ఆంధ్ర గురించి ఒక జేఏసీ పనిచేసింది, ఆ జేఏసీ మళ్ళీ దీన్ని బాధ్యత తీసుకోవాల్సిందిగా వెంకటేశ్వర ప్రసాద్ గారిని మేము సభాముఖంగా కోరుతున్నాం. మరి అలాగే వివిధ సంఘాలు, వివిధ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి మరి ఏమి చేయాలి, ఏంటి ప్రణాళిక అనేది మాట్లాడాల్సిందిగా, ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈరోజు కోరడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో లక్ష్యమంతో మనం గుడివాడలో బ్రహ్మాండమైన మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు ఎన్నో విషయాలు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలిసి ఉండాలి. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాయంటే మీరు ఎప్పుడైనా చేసే పరిస్థితుల్లో సమన్యాయం చేస్తూ సరైన పరిష్కారం దిశగా
ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసి నిలబడితే మాకు అర్థం లేదన్నాడు. రెండో మాట, మాకు 5 లక్షల కోట్ల రూపాయలు మాకు ఇచ్చి మీరు రాష్ట్రం నిలబట్టండి అని చెప్పుకొని చెప్పడం జరిగింది. ఆ రోజు నా ఎందుకంటే ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఇక విడిపోతుంది రాష్ట్రం తప్పదు, మన మాట నెట్టే పరిస్థితి లేదు అనేటువంటి కారణాలతో ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్పిన అన్ని కూడా తీస్తారు. ఒక్కడ బట్టి నువ్వు ల్యాక్ ఇచ్చావు, నువ్వు ల్యాక్ ఇచ్చావు, నువ్వు ల్యాక్ ఇచ్చావు అని చెప్పి ఒక్కడ బట్టి పోయింది. వాస్తవానికి అక్కడ జరిగిన పరిస్థితులు అన్నీ వేరుగుండే. ఆ ల్యాక్లో ఏముంది? సమన్వయాలు చేయకుండా సమన్వయాలు చేశారా? చేయలేదు. ఓకే, రాజకీయాలు మున్సిపాలిటీలో అవగాహన లేని రికార్డ్ అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేయడం వల్ల పలు అవస్థలు పడాల్సిన అవసరం వస్తుందని శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ వెల్లడించారు. మున్సిపాలిటీ నందు అధికారుల పనితీరు సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు. గుడివాడ మున్సిపాలిటీ నందు అధికారుల అలసత్వం రోజురోజుకు ఎక్కువ అవుతుందని శానిటేషన్ కన్వీనర్ రవికాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ మున్సిపాలిటీ నందు రికార్డ్ అధికారిని రెవెన్యూ అధికారిగా నియమించడం వల్ల నేడు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని, వార్డుల నందు ఎటువంటి పనులు నిర్వహించాలి, ఎంత పన్ను విధించాలి అనేది సరైన అవగాహన లేకుండా నేడు విధులు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రెవెన్యూ పరిధిలో పనిచేస్తున్న అధికారిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనకు పదోన్నతిని ఎలా ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే గుడివాడ నందు రోజు ఆవుల బెడద ఎక్కువ అవుతుందని, ఇప్పటికే ఎన్నోసార్లు దీనిపై కౌన్సిల్ నందు పోరాటం చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అనేక సార్లు ఆవులను బంధించే ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ చైర్మన్ ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ దానిని ఆచరణ చేయడంలో విస్మరిస్తున్నారని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణ సుందరీకరణ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ పూర్తి నాణ్యత లోపంతో ఏర్పాటు చేశారని, అంతేకాకుండా గతంలో ఇదే ఫౌంటైన్ ఏర్పాటుకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక కాంట్రాక్టర్ టెండర్ వేస్తే అది కాదని పుష్కర నిధుల్లో 15 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ఫౌంటైన్ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ గుడివాడ పట్టణానికి సంబంధించి ఈ గుడివాడ మున్సిపల్ ఆఫీస్లో ఎవరైతే ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండాలో వారిని నియమించుకోకుండా ఒక రికార్డ్ అసిస్టెంట్ని ఆర్ఐగా నియమించడమే కాకోకుండా మళ్ళీ మరొక ఆర్ఐ ఖాళీ అయితే దాన్ని కూడా అదే రికార్డ్ అసిస్టెంట్కి అప్పచెప్పడం అనేది సర్వీస్ రూల్స్కు విరుద్ధం. అటాన్ని నియమించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. వెంటనే సీనియర్ అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే వారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రికార్డ్ అసిస్టెంట్లు మరి చాలా చోట్ల కూడా వాళ్ళకి కొన్ని అవగాహన లేనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మా వార్డులో మున్సిపల్ స్టాఫింగ్కి సంబంధించి మొత్తం కూడా అతనుకి తెలియ కొన్ని విషయాలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని చోట్ల పనులు వేయాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా చాలా అతనికి అవగాహన లేనటువంటి వ్యక్తిని అప్పగించడం వలన చాలా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో ఆవులు బేడద ఎక్కువైపోయింది. రాత్రిపూట విచ్చలు విడితనంగా ఆవులు అనేవి సంచరిస్తుంటే ఆవుల్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఎన్నోసార్లు పదే పదే చెప్పినా, కౌన్సిల్లో చెప్పినా కూడా ఇప్పుడు వరకు కూడా ఒక్క ఆవును కూడా బందీల దొడ్లో బంధించుకోవటం, అవసరమైతే ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టి ఆవులను బంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవులను బంధించాలి, పూర్తిగా ఇటువంటి ట్రాఫిక్లో పండగల టైం కానీ పుష్కరాల టైంలో బంధిస్తామని చెప్పి చెప్పారు. ఈరోజు ఇప్పటికీ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా కూడా ఒక విషయం చేస్తామంటే పట్టణ ప్రజలకి మెచ్చుకునే విధంగా ఉండాలి, కానీ ఇట్లా ఏదో చెప్పేసాం కదా అని చెప్పేసి ఊరిన మాటలు నువ్వు ఉట్టి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా నెహ్రూ చౌక్లో ఫౌంటైన్ కూడా 14 లక్షల రూపాయలతో ఇచ్చామని చెప్పేసి చెబుతున్నారు. మరి గతంలో 4,75,000కి ఒక కాంట్రాక్టర్కి అదే ఫౌంటైన్ ఇస్తే మరి 3,75,000 రూపాయలు చుట్టూ ఫౌంటైన్కి ఉన్నటువంటి రౌండ్ వాల్ కానీ దానికి సంబంధించినటువంటి స్టీల్ గ్రిల్స్ కానీ అతనే కట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంట్రాక్టరు మరి ఏం చేసాడేమో కానీ మరి అది 14 లక్షలు 3,75,000 కలిపి వెరసి ఎంత అవుతుందండి? దురదాపుగా 17 లక్షలు చిల్లరంటే మరి ఎంత హెచ్చిచ్చి మరి అతనికి అతను దానిలో చేసిందేమో లేదు, ఓన్లీ మిషనరీ తెచ్చి మాత్రమే పెట్టాడు. గతంలో బోర్లు కానీ ఇవన్నీ కూడా అతనే వేసినటువంటి పరిస్థితి. ఇతను ఓన్లీ మిషనరీ పెట్టాడు, అనవసరంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి అక్కడ వరకు కూడా తవ్వాలని చెప్పేసి అవగాహన లేక ఇంజనీర్లకి మొత్తం తవ్వి మళ్ళీ దాన్ని పూడ్చి మళ్ళీ అక్కడ ఇంటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అందహీనంగా ఉన్నటువంటి టైల్స్ను కూడా దానికి అమర్చారు. అది ప్రజలందరూ కూడా చూస్తూ చాలామంది కూడా చెబుతున్నారు ఇదేంటండి ఇంత డబ్బులు అనేసి అని అంటున్నారు, ఇంత చండాలంగా ఉంది,
ఇటువంటి టైల్స్ని ఎప్పుడు పర్మనెంట్గా మహానాథుల విగ్రహాల దగ్గర ఉన్నటువంటి పర్మనెంట్గా ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఇటువంటి అందమైనటువంటి టైల్స్ వేశారండి అని చెప్పేసి మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అంత డబ్బులో ఇచ్చిచ్చారు కాబట్టి మంచి టైల్స్ వేసి మరింత అందంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతున్న జరుగుతుంది. మహాగణపతిని పూజించేందుకు గుడివేడ పట్టణంలో పండుగ వాతావరణం మొదలైంది. అలంకార ప్రియుడు వినాయకుడికి మండపాలను అలంకరించే పత్రి సామాగ్రితో గుడివేడ సెంటర్స్ రద్దీగా మారాయి. ఆది పూజ్యుడు వినాయకుడి చవితి వేడుకల సందర్భంగా గుడివాడ ప్రధాన సెంటర్స్ హడావిడిగా మారుతుంది. అలంకరణ ప్రియుడిగా పేరుగాంచిన ఆయనకు ప్రతి సంవత్సరం మనం తొలి పూజను అందిస్తూ ఆయన నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాం. చవితి నాడు వినాయక మండపము అనేక రకాల ఆకులతో పండ్లతో అలంకరించడం మనకు పూర్వం నుండి వస్తున్న ఆచారం. అయితే అలంకరించే ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియని విషయం. ఈ ఆకులను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక రోగాలు మన ఇంటిలోకి దరిచేరవనే విషయం శాస్త్రవేత్తలు సైతం నమ్ముతున్నారు. గ్రంథాలయాల వల్ల నేడు ఎంతో మంది విద్యార్థులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయని, రానున్న రోజుల్లో గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చేస్తామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరావయ్య వెల్లడించారు. గ్రూప్ టూకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఉచిత మెటీరియల్స్ను అందించారు. స్థానిక గ్రంథాలయం నందు నేడు గ్రూప్ 2 శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచిత మెటీరియల్స్ను అందించే ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయాలు నేడు విద్యార్థులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచ పరిజ్ఞానంతో పాటు వివిధ రకాల సిలబస్తో కూడిన విజ్ఞానం ఇక్కడ దొరుకుతుందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందని, దీనివల్ల విద్యార్థులకు మరియు పుస్తక ప్రియులకు మరింత సౌకర్యార్థం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆయన మోహనసారి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రోగ్రాం మోహనసారి ఏర్పాటు చేస్తే మన ఇరుకుమార్లు కూడా అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా ఇదిపోయి ఇటువంటి చేసే సహకారంతో అదేవిధంగా మంచి ప్యాకేజీ దిగొచ్చి ఆయన కూడా ఇవాళ హైదరాబాద్ కాలేజ్ దిగొచ్చి మీరందరికీ మంచి శిక్షణ పొందడం జరుగుతుంది. అటువంటి అధ్యాపకులతో మంచి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇజు కుమార్ గారికి, అదేవిధంగా మాకు గురువారంలో లైబ్రరీలో ఎంతో మంచి సేవలు అందిస్తూ డిబిఆర్ ప్రసాద్ గారు మాకు ఎప్పుడు మా ఎన్ని కూడా ఆయన కూడా ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా, అదేవిధంగా మా గ్రంథాలయ రమాదేవి గారు ఇటువంటి కార్యక్రమంలో అంతా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ రోజున మీరు ఇచ్చే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, అందులో భాగంగానే న్యాయవాదుల ఆధ్వర్యంలో నేడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అదనపు జిల్లా జడ్జి వల్లభా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని ఆయన సూచించారు. స్థానిక కోర్టు భవనం నందు నేడు న్యాయవాదుల ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వల్లభ నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఒక మొక్కను నాటాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. అలాగే మన చుట్టూ ఉన్న పరికరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆయన వెల్లడించారు.
దీనిని అందరికీ తెలిసే విధంగా నేడు మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించాలి అనే మాటను ప్రతి ఒక్కరికి చేరే విధంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మన పట్టణాన్ని, మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుతామో అలాగే ఉంచడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటామని వారు వెల్లడించారు. న్యాయవాదుల సహాయంతో మరియు ఆఫీసర్సు, స్టాఫ్, ఇంక్లూడింగ్ క్లాస్ 1, క్లాస్ 4 కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం తమదిగా భావించి ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే మనం పర్యావరణ పరిరక్షణని ఇది చేసుకోగలమో అప్పుడే మనకు మానవరహిత సమాజము అంటే పచ్చదనము, పరిశుభ్రత ఏర్పడుతుంది. దానివలన అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్, చక్కదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనం కల్పించుకోవాలని అవుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అలాగే మా ఆఫీసర్సు, అలాగే న్యాయవాద సిబ్బంది, కోర్టు గుమస్తాలు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తమ వంతుగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మండల లీగల్ సర్వీస్ న్యాయాధికార సంస్థ చైర్మన్గా, అలాగే జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ తరఫున కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుచు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో విరమించకుండా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి పచ్చదనము, పరిశుభ్రత మనం ఇంటి దగ్గర ఏ విధంగా అయితే మనం పాటిస్తామో ఆ విధంగా మన పనిచేసే పరిసర ప్రాంతాల్లో కూడా పాటించినట్లయితే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతాం. అది అందరికీ ఆరోగ్యకరంగా కానీ ఆహ్లాదకరంగా కానీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏవైతే ఏ విధంగా పరిశుభ్ర క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదంతో చెట్లు నాటే కార్యక్రమాలను కానివ్వండి, ఇంకా అదర కార్యక్రమాలను కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ కార్యక్రమాలను పాలు పంచుకొని దీన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఈ టీవీ ఛానల్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియపరచాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలను అందించిన బార్ అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే న్యాయవాద మిత్రులకు, అలాగే స్టాఫ్, కోర్టు స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు. కార్యక్రమం మీద జిల్లా వ్యాప్తంగా కూడా కోర్టు సముదాయాల్లో పరిశుభ్రత చెట్లు నాటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జిల్లా న్యాయాధికారి గారు చెప్పినటువంటి విధంగా గుడివాడలో న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరి న్యాయవాదిక ముందు అందరూ కలిసి కూడా ఈ కోర్టు క్యాంపస్ని పచ్చదనంగా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడం వల్ల కక్షిదారులకు కానీ కోర్టు సమాధానంగా నీట్గా ఉండడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంలో న్యాయం పొందడానికి వచ్చే వాళ్ళకి ఆహ్లాదకరం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పచ్చదనం, చెట్లు అనేది ఇవాళ మనిషి అనేవాడు ప్రతివాడు కూడా గాలిలో ఆక్సిజన్ పాలు తక్కువైపోయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి అనేక రకమైనటువంటి అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పచ్చదనాన్ని ఎంతైతే అభివృద్ధి చేస్తే అంత మనిషికి ఆరోగ్యం అనే ఒక సూత్రంతో ఈరోజు న్యాయాధికారులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా ఈ నాటిన మొక్కల్ని పరిరక్షిస్తూ ఈ పచ్చదనానికి పాటుపడతామని ప్రమాణం చేస్తూ సెలవు చేసుకున్నాను. కృష్ణా జిల్లాలోని ఉన్నటువంటి అన్ని కోర్టుల సముదాయంలో గౌరవనీయులైనటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ స్థానిక బార్ అసోసియేషన్ వారి సహకారంతో, అదేవిధంగా న్యాయవాద గుమస్తాల సహకారంతో, అదేవిధంగా సిబ్బంది సహకారంతో, అదేవిధంగా లోకల్ మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ మా కోర్టు ఆవరణ అనేది పరిశుభ్రం చేసుకోవటం, తర్వాత కొన్ని మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మన కృష్ణా జిల్లాలో ఏ కోర్టు సముదాయంలో లేనటువంటి మొక్కలు మన కోర్టు ఆవరణలోనే ఉన్నాయి. ఇవి నాటిన వాళ్ళు ఎవరు ఆ మనుషులు లేకపోవచ్చు, కానీ శాశ్వతంగా ఈ చెట్లు అనేవి మిగిలిపోయాయి. వచ్చిన కక్షిదారులకు కానీ, ఇక్కడ న్యాయవాదులు కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు కానీ చలదానాన్ని ఇవ్వటంలో కూడా ఆ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వటంలో ప్రధానంగా ఈ యొక్క ఆవరణ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. నిజంగా ఇది చూస్తే ఆ కోర్టు కంటే కూడా ఒక పార్క్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనుషులు శాశ్వతం కాదు, కానీ మనం చెట్లు నాటి వెళ్తే మన తరతరాలకి అవి ఉపయోగపడతాయి, పర్యావరణానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనందరం కూడా పర్యావరణ పరిరక్షించుకో భాగంలో ప్రతి నెలా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మనం అంతా పరిశుభ్రంగా చేయించుకుంటే ఆవరణ అంతా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయము. ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి బార్ అసోసియేషన్
న్యాయవాద బృందానికి, న్యాయవాద గుమస్తాల బృందానికి, అదేవిధంగా సిబ్బందికి, మున్సిపాలిటీ వారికి ఇలాంటి మంచి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహకారాన్ని ఆశిస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పొంగులేని జయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అన్ని పార్టీల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు. ప్రత్యేక హోదా కల్పించిన పక్షంలో ఉద్యమాలు తప్పవంటూ హెచ్చరించిన నేతలు. మున్సిపల్ రెవెన్యూ శాఖలో అవగాహన లేని వ్యక్తులను నియమించడం వల్ల పలు అవస్థలు పడాల్సి వస్తుందన్న శానిటేషన్ కన్వీనర్ రవికాంత్. నూతన ఫౌంటైన్ పనులు నాణ్యత లోపంతో జరిగాయంటూ ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక మొక్కను నాటాలని కోరిన అదనపు జిల్లా జడ్జి వల్లభానాయుడు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలంటూ వెల్లడి. వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్న గుడివాడ పట్టణం అలంకరణ ప్రియుడుకు అందించే పత్రి సామాగ్రితో గుడివాడ రోడ్లు హడావిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.